ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధకు పార్టీకి నిబంధనలకు వ్యతిరేకంగా ఓటు వేశారని వైసీపీ పార్టీ నుండి సస్పెండ్ చేయబడిన నలుగురు ఎమ్మెల్యేలలో ఉండవల్లి శ్రీదేవి కూడా ఉన్న సంగతి తెలిసిందే. కాకపోతే ఈ సంఘటన జరిగిన నుండే రాష్ట్ర పరిధిలో కాకుండా బయటనే ఉన్న ఉండవల్లి శ్రీదేవి తనకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నుండి ప్రాణహాని ఉందని, నాకు ఏ హాని జరగదని ప్రభుత్వ పెద్దలు హామీ ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ వస్తాను అని మీడియా ముందు చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వెళ్లాలి అంటే భయం వేస్తుంది అని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. నేను ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నానంటే నాకు ఆంధ్రప్రదేశ్ రావాలంటే భయమేస్తుంది. ఎందుకంటే ఎస్సీల మీద జరుగుతున్న దాడులు, మరి ఎస్సీలు ఏ విధంగా అణగదొక్కుతున్నారో, మరి ఎస్సీల్ని బెదిరించి హత్యలు చేస్తున్నారో, ఈ విషయాలు చూస్తుంటే ఒక ఎమ్మెల్యేగా నాకు భయమేస్తుంటే, మరి కామన్ పీపుల్ అంటే అసలు ఏమి అధికారం లేని వాళ్ళు, సామాన్య మనుషులు ఆంధ్రప్రదేశ్లో తిరగగలరా అని నేను మీ మీడియా వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను.